మీ మాస్టర్ సంఖ్య 1 అనుకోండి, మీ స్వభావం ఎలా ఉంటుందంటే ఈ సంఖ్యకు అధిపతి సూర్య భగవానుడు. వీరు చాలా తెలివైన వారుగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఆకర్షణీయమైన శరీరంతో, ఆకర్షణీయమైన స్వభావంతో పదునైన దృష్టిని కలిగి ఉంటారు. సమాజంలో మంచి పేరును పొందుతారు. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే ఆ రంగంలో అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా అవుతారు. ఒకవేళ డెస్టినీ నెంబర్ 1లో జన్మించిన వారు వారి సామర్థ్యాన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా బాగా సక్సెస్ను సాధిస్తారు. ఎందుకు వీరిని ఎంత హైప్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. గ్రహాలకు రాజెవరు? సూర్య భగవానుడు. ఈ సూర్యుడు లేనిదే మిగిలిన గ్రహాలు ఏవి కూడా లేవు. సూర్య భగవానుడు చుట్టూనే అన్ని గ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి. అటువంటి సూర్య భగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న వీరు చాలా శక్తివంతంగా, చాలా చురుకుగా, అందరికీ కూడా ఆదర్శంగా ఉంటారు. స్వయం సంపాదనతో పాటు వంశ పారంపర్య ప్రయోజనాలు కూడా వీరికి ఉంటాయి. సాధారణంగా డెస్టినీ నెంబర్ 1 ఎవరికైతే వస్తుందో ఆ మనుషులు బాగా చదువుతారు, అంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అయితే అంతే వేగంగా వీరు డబ్బు ఖర్చు చేస్తారు. సంపాదించేది వీరే, వాటిని ఖర్చు పెట్టేది కూడా వీరే. ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటారు, అందరినీ కూడా పలకరిస్తూ ఉండే వ్యక్తులు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. వీరిని చూస్తే మనకేమనిపిస్తుందంటే చాలా కోపిష్టి వారిలాగా కనిపిస్తారు. అంటే బయటికి కనిపించేది కోపిష్టితనం మాత్రమే, కానీ వీరి మనసు చాలా సున్నితమైనది, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వేరే వారికి సహాయం కావాలి అన్నప్పుడు వెనక ముందు ఏమీ ఆలోచించకుండా వారికి సహాయాన్ని చేస్తారు. సంఘంలో అందరూ కూడా వీరు పరిచయస్తులే ఉంటారు. బంధువర్గం నుండి కంటే కూడా బయటి వారు, అంటే రక్త సంబంధం లేని మనుషులే వీరిని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు, వీరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఈ డెస్టినీ నెంబర్ 1లో జన్మించిన వారు వారి బంధువర్గానికి ఎంత సహాయ సహకారాలు అందించినప్పటికీ కూడా వారి బంధువర్గం వీరు చేసిన సహాయాన్ని ఒక గడ్డిపోచుతో తీసిపారేస్తారు. సమాజంలో వీరు మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. ఇవి కేవలం వీరిలో ఉండే కొన్ని లక్షణాలు మాత్రమే. వీరి గురించి పూర్తిగా వివరిస్తూ ఇంకొక వీడియో చేస్తాను. ఒకవేళ వీరి గురించి ఇంకో వీడియో కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ డెస్టినీ నెంబర్ 1లో జన్మించిన వారికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసులో విద్యా వైఫల్యాలు ఎదురవుతాయి. అంటే వీరికి 14వ ఏట వరకు చదువు బాగానే అబ్బుతుంది, బాగా చదువుకుంటారు, విద్య పైన దృష్టి పెడతారు. కానీ 15వ సంవత్సరం వచ్చిన దగ్గర నుండి 24 సంవత్సరాల లోపు వీరికి చదువులో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వీరి దృష్టిని విద్య వైపు నుండి వేరే వాటి వైపు మళ్లించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే వీరికి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయం గురించి చెప్పినా సరే చాలా సులభంగా అర్థం చేసుకోగల శక్తి, ఒక విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోగల జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఉంటాయి. 15 నుండి 24 సంవత్సరాలు, అంటే వీరికి 15వ సంవత్సరం వచ్చిన దగ్గర నుండి 24 సంవత్సరాలు పూర్తయ్యే లోపు ఈ మధ్య సమయంలో వీరు చాలా జాగ్రత్తగా సరైన నిర్ణయాలను మాత్రమే తీసుకోవాలి. అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి చదువు విషయంలో. ఆటంకాలు ఎదురైనా సరే వీరు కనుక చదువు పైన దృష్టి పెడితే మంచి స్థాయిలో ఉంటారు. ఒక 10 మందికి ఉపాధి కలిగించే రేంజ్లో ఉంటారు. లేదనుకోండి, ఆ సమయంలో వీరికి వచ్చిన ఆటంకాలను, అవరోధాలను తట్టుకోలేకపోయారనుకోండి, వారి సామర్థ్యం మొత్తం కూడా వృధాగా పోతుంది. 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్యలో వచ్చిన ఆటంకాలన్నిటినీ కూడా వీరు చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే అందరికీ ఒక రోల్ మోడల్ లాగా నిలుస్తారు. 24 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత చదువులో ఎన్నో విజయాలను సాధించగలుగుతారు. ఆ ఏజ్ వచ్చాక కూడా యుఎస్ వెళ్ళి కానీ లేదా ఇతర దేశాలకు వెళ్ళి మాస్టర్స్ చేసి రావటం, బాగా సంపాదించటం, సొంతంగా వ్యాపారాలు పెట్టి ఎంతో మందికి ఉపాధిని కలిగించటం వంటివి జరుగుతాయి.
అంటే విద్యార్థులు 15 నుండి 24 మధ్యలో ఈ సంవత్సరాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. 21వ సంవత్సరం 26 34 వీరికి ఇన్ని సంవత్సరాలు వచ్చాక వృత్తిపరమైన పరిష్కార మార్గాలు లభిస్తాయి. టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటాం కదా, ఒక బిజినెస్ పెట్టుకోవటము లేదా మంచి ఉద్యోగంలో జాయిన్ అవటం కానీ, వారికంటూ ఒక పనిని ఏర్పరచుకుంటారు, ధనాన్ని సంపాదిస్తారు. వీరు జాబ్ కొట్టాలి అంటే 21 సంవత్సరాలు వచ్చినప్పుడే కొట్టాలి, లేదంటే మళ్ళీ వీరికి 26 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉండవు, ఛాన్సెస్ తగ్గుతాయి. 26 సంవత్సరాలు వచ్చాక మళ్ళీ ఛాన్సెస్ పెరుగుతాయి. అప్పుడు కూడా వీరికి గ్రహాలు కలిసి రాకపోతే 34 సంవత్సరాలు అంటే వీరికి 34వ ఏట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. వస్తే 21వ సంవత్సరం రావాలి, లేదంటే వీరికి 26 సంవత్సరాలు వచ్చాక రావాలి, లేదంటే 34. ఈ 3 సంవత్సరాల్లో వీరికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 35వ సంవత్సరం 37 40 47 53 58 62 64 ఈ సంవత్సరాలు వీరికి చాలా అనుకూలమైనవి. అంటే ఈ సంవత్సరాలు వచ్చినప్పుడు వీరికి మనసు చాలా ఆనందంగా అనిపించే శుభవార్తలు అందుతాయి, గుడ్ న్యూస్ని వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం కానీ, వ్యాపారాన్ని విస్తరించటం కానీ, వారే సొంతంగా కొత్త వ్యాపారాలను పెట్టుకోవటం కానీ, నడిమంతర సిరి అంటారు కదా, ఈ ఏజ్ వచ్చినప్పుడు వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏదేమైనా అవని ఏదో ఒక రకంగా ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీరికి చాలా అనుకూలంగా నడుస్తుంది కాలం. ఎప్పుడు 35 సంవత్సరాలకు కానీ, 37వ ఏట కానీ, 40 47 53 58 62 64 ఈ సంవత్సరాలు వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. ఒక రకంగా లక్కీ ఇయర్స్ అనవచ్చు. ఇవి డెస్టినీ నెంబర్ 1వ తారీఖులో జన్మించిన వారి గురించి కొన్ని వివరాలు. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి.